హైదరాబాద్లో ఈ ఫ్లైఓవర్ చేసే ప్రాసెస్లో అనేక ప్రార్థనా స్థలాలు వస్తున్నాయి అడ్డం గుళ్ళు కానివ్వండి మసీదులు కానివ్వండి లేకపోతే శ్మశానాలు కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఒక చట్టం తీసుకురాని గుజరాత్లో ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చట్టం తీసుకొచ్చి అన్నీ కూడా అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మేము కూడా హిందువులమే మేము కూడా పూజలు చేస్తాం పూజ చేయకుండా పచ్చి మంచినీళ్ళు కూడా తాగాం కానీ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంటే మాత్రం ఏ దేవుడు కూడా సంతోషించడం రోజు ట్రాఫిక్ ఇబ్బంది ట్రాఫిక్ జాములు ఉంటే అక్కడ గుడిలో ఉంటే గుడి సంతోషంగా ఉండలేదు దేవుడు కూడా అలాగే మసీదులో అలా కూడా సంతోషంగా ఉండలేదు కావున మీ ద్వారా నేను మంత్రి గారికి విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే వీటి మీద ఒక చట్టం తీసుకురాంది ఫ్లైఓవర్ కట్టడానికి స్కైవే కట్టడానికి ఎట్లయితే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఉన్నదో అదే పద్ధతిలో పాట్నీ నుంచి సుచిత్రా దాకా ఫ్లైఓవర్ కట్టడానికి ప్రభుత్వం స్కైవే కట్టడానికి సుముఖంగా ఉన్న మా ఆర్ఎండ్బి మినిస్టర్ గారు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు పలుమార్లు ఢిల్లీలో ప్రయత్నం చేసిన దురదృష్టం అధ్యక్ష ఎందుకో కానీ కేంద్ర ప్రభుత్వం సహకరించడానికి ముందుకు రావడం లేదు ఇది నిజంగా కూడా ఒక రకంగా బాధాకరం సిగ్గుచేటు కూడా అధ్యక్ష ఎందుకంటే ప్రజలకు సంబంధించిన అవసరాలు ప్రజలకు సంబంధించిన మరి కార్యక్రమాల విషయంలో కూడా ఈ రకమైన వివక్ష ఈ రకమైన కక్ష వారికి కూడా మంచిది కాదు వారు రిలీజియస్ స్ట్రక్చర్స్ ఏవైతే మరి మతపరమైన నిర్మాణాలు గుళ్ళు కావచ్చు మసీదులు కావచ్చు చర్చిలు కావచ్చు మరి ఎక్కడెక్కడైతే అడ్డంకిగా ట్రాఫిక్కి ఇట్లాంటి రహదారుల విస్తరణకు అడ్డంకిగా ఉన్నాయో వీటి విషయంలో చట్టం చేయాలని కోరారు తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష ఎందుకంటే నిజంగా కూడా వారు చెప్పినట్టు ఏ దేవుడు కూడా దుమ్ము దూలిలో ఉండాలని కోరుకోడు అధ్యక్ష భక్తులు కోరుకోరు దేవుడు కూడా కోరుకోడు కాబట్టి తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష ఎందుకంటే గుజరాత్లో కూడా వారు చెప్పినట్టు గతంలో అప్పుడు ప్రధానమంత్రి గారు ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్కి ఒక చట్టం చేసినట్టు మా మాకు కూడా తెలుసు అధ్యక్ష కాబట్టి తప్పకుండా పరిశీలించి మరి గౌరవ శాసనసభ దృష్టికి తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకొని పోతాం